అనిపించలేదు. ఎందుకంటే ట్రైలర్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్రైలర్ అంత లేదు, సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు కొద్దిగా ఉంది. బట్ ఏంటంటే దిల్రాజు గారు డబ్బులు పెట్టి తీస్తున్నారు కాబట్టి అన్న మంచి కథతో తీసుకుంటా, మంచి డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నేనైతే వచ్చి చూడడం జరిగింది. బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కాదు కదా, నార్మల్గానే వచ్చేసినాను, అసలు రీచ్ కాలేదు. బట్ అంటే మొత్తం స్లోగా లాగ్గా వెళ్ళిపోతుంటుంది. ఇంటర్వెల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది, ఇంకా సెకండ్ హాఫ్ పోతే బాగా పర్లేదు అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇది ఇంత స్లోగా తీయడం వల్ల కొద్దిగా జనాలకు కనెక్ట్, ఇంకోటి రష్మిక మందన్ ఉంటే ఒకవేళ కొద్దిగా కనెక్ట్ అయ్యేదేమో. కొద్దిగా గీత గోయిన సీన్స్ చాలా వరకు కనెక్ట్ చాలా కనిపిస్తుంది, ఏంటి ఏంటి సాంగ్ కూడా. దాని వల్ల ఉండడం వల్ల కొద్దిగా జనాలకి ఎక్కకపోవచ్చు. ఇంకో ఫైట్ సీన్స్ విషయానికి వస్తే మన బాలయ్య బాబే గుర్తు వస్తాం అన్నమాట. అంటే కొన్ని గుద్దితే లోనికి పోవడం, కొన్ని ఓవర్ ఫైట్ సీన్స్ అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కానీ ఆయనతో మంచి కామెడీ సీన్స్ కూడా చేపించింటే ఇంకా ఎంగేజింగ్గా బాగా ఎంటర్టైన్మెంట్గా అయ్యేదని అనిపిస్తుంది. బట్ అంత ఎమోషనల్ కూడా వర్కౌట్ కావాలి. బట్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా అంటే ఖర్చులు కానీ అవి ఎలా ఉంటుందో ఆ స్టోర్ అనేది కొద్దిగా బాగానే ఎగ్జిబిషన్. కానీ పరశురామ్ గారు ఎందుకు మళ్ళీ ఇలా చేసిండు అనేది అయితే లేదు. మరి దిల్రాజు గారు థియేటర్లే కాబట్టి కొద్దిగా ఆటోమేటిక్గా కలెక్షన్స్ వస్తుంది. ఇంకా మన విజయ్ దేవరకొండ అన్న పెద్ద అనకొండనే పెట్టేసిండు, అసలు అన్న లైగర్ ఎఫెక్ట్ అయితే చాలా పడింది అన్న, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఖుషి సినిమా వచ్చింది అది కూడా నచ్చలేదు మీకు? అది బాగుందన్న, అది బాగుంది. ఈ సినిమాకి లైగర్ ఎఫెక్ట్ అన్న కాలు మీద కాలు వేసుకో తిరిగేవాడు అన్న. ఈరోజు పంచగట్టు చాలా బాధ అనిపిస్తుంది అన్న. అమెరికాలో పంచగట్టిచ్చాడుగా బాగాలేదు అది అన్న. నిజంగా అన్న మనోడు అందరితో నేలని అమెరికాలో కట్టిస్తారు, దాంతోపాటు ఆయన ప్రాజెక్టు కూడా బాగుంది. ఏంటంటే అమెరికాలో కూడా మన ఇండియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇలా కల్చరు ఆ వాతావరణం ఉంటే ఎలా మాట్లాడారనేది మన సంప్రదాయాలనేది అది కూడా చాలా. ఆ ప్రాజెక్ట్ అనేది నాకు బాగా నచ్చింది. ఏం నచ్చింది ఏంటంటే అది ఒకటి, ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలా, ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తాం బరువు బాధ్యత, ఒక తమ్ముడు అందరినే చూసుకోవాలని ఉంటుంది కదా, అలా కాకుండా తమ్ముడు కూడా అనేది బాగుంది. బట్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, చాలా ఇంత మూల దానికన్నా దీంట్లో చాలా ఎక్సలెంట్ అనిపించింది. బట్ టెస్ట్ ఇంటర్వెల్ ముందర కూడా బాగానే వస్తాం, మంచిగా ఉంది కానీ కాకపోతే కొద్దిగా స్లో లేకుండా కొద్దిగా ఎంగేజ్ ఫ్లాట్గా వెళ్ళిపోతుండేది అలా వెళ్ళిపోకుండా మంచిగా కొద్దిగా ఎంగేజింగ్గా తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే విజయ్ యాటిట్యూడ్ చూపిస్తాడు కదా సినిమాలు, ఈ సినిమాలో ఎలా ఉంది క్యారెక్టర్? ఆయన యాటిట్యూడ్ అంటే ఏమంటారు తర్వాత వస్తుంది అనమాట. ఫస్ట్ ఏమీ నార్మల్ ఒక మిడిల్ క్లాస్, తర్వాత ఈగోకి పోయి ఆయన చూపించే అవి అనేది మన పాత విజయ్ మళ్ళీ లైగర్ విజయ్ వచ్చింది అన్నట్టు. అంటే పర్ఫార్మెన్స్ ప్రకారం అయితే చాలా బాగుంది అయితే. బట్ ఆఖరికి వీళ్ళ మధ్య కెమిస్ట్రీ కొద్దిగా వర్కౌట్, అంటే టైటిల్ పడినప్పుడే రష్మిక అని థ్యాంక్స్ అన్నప్పుడే మన ఫ్యాన్స్ ఓ అని అంటున్నారు. ఒకవేళ రష్మిక ఉంటే కొద్దిగా ఫ్యాన్స్కి కనెక్ట్ అయ్యేదేమో అని అనిపించింది నాకైతే. సినిమా అయితే కొద్దిగా చూడొచ్చు. బట్ దిల్రాజు గారు ఎలాగైనా ఎందుకంటే అవి యాస గానీ ఆ డైలాగ్స్ కానీ అవి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా బాగుంటది, వెళ్ళిపోతుంది కాబట్టి కామెడీగా అందరు నవ్వుకుంటారు. అంటే వన్ ఉన్నా గానీ టూ కూడా చాలా మంచిది, అంటే సేమ్ సినిమా కనిపించినా గానీ సైకిల్ రీసైకిల్ అంటే స్టోరీ ఎలాగ ఉన్నా గానీ అలా వెళ్ళిపోయినా కానీ మనకి ఎంజాయ్ చేస్తుండం అన్నమాట, బోర్ కొట్టదు. దానివల్ల అది కొద్దిగా ప్లస్ డిజైన్ అయితే దీనికి రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? విజయ్ దేవరకొండ సినిమా 2.7 అంతేనా? 2.7